సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూసిన మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వివాహ భోజనంబు మూవీ రివ్యూ. కమీడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన వివాహ భోజనంబు మూవీ లేటెస్ట్ గా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టింది. తెలుగు మార్కెట్ మీద ఓటీటీ ప్లాట్ఫామ్లన్నీ గట్టిగానే గురి పెట్టాయి. ఈ సినిమాతో సోనీ లివ్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఒక పక్కన థియేటర్స్ లో సినిమాలో జోరు ఊపందుకుంది, మరో పక్కన ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి, ఆకట్టుకోవటానికి, ఆకర్షించడానికి స్ట్రాంగ్ గానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫైనల్ గా కావాల్సింది క్వాలిటీ కంటెంట్, ఆడియన్స్ ని సాలిడ్ గా ఎంటర్టైన్ చేయడం. మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఎక్కడికైనా వస్తారు. మరి ఈ వివాహ భోజనంబు మూవీలో ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్ లో ఉందో మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే మహేష్, పత్తి గింజల మహేష్, నెల్లూరులో పత్తి గింజల వారి వంశానికి అట్టాంటి ఇట్టాంటి ప్రతిష్ట లేదు, గమ్మత్తులు చేయగల ప్రతిష్ట ఉంది. పత్తి గింజల అన్న ఇంటి పేరే హీరోకు వచ్చిన చాలా పెద్ద సమస్యని సింపుల్ గా సాల్వ్ చేసి వారేసింది. ఈ సినిమా వరకు హీరో మహేష్. మహేష్ కు వచ్చిన సమస్య ఏమిటో తెలుసుకునే ముందు అసలు మహేష్ గురించి తెలుసుకోవాలి. మహేష్ అందగాడు కాదు, పోతే అందం గురించి అతను ఎప్పుడు పట్టించుకోడు, ఆస్తిపరుడు కాదు, దాని గురించి కూడా కొంచెం పట్టించుకున్నట్టే ఉంటాడు. ఆ పైన అమాయకుడు, అతనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది, అంతకు మించిన టాప్ తోపు క్వాలిటీ ఇంకోటి ఉంది, మనోడు జాగ్రత్త పరుడు, ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టడం దగ్గర చాలా జాగ్రత్త పరుడు. ఖర్చు పెట్టడం అనే విషయానికి వచ్చేప్పటికీ ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాడు, మాక్సిమం ఖర్చు పెట్టకుండా ఉండడానికే ట్రై చేస్తా ఉంటాడు. అతని జాగ్రత్త పరుడు పాలసీని ఈ లోకం అర్థం చేసుకోదు, మహేష్ ని పిసినారి అని పిలుస్తా ఉంటవే. అందగాడు కాదు, ఇంకో పక్కన ఈ జాగ్రత్త పరుడు అనే క్వాలిటీ అయినప్పటికీ ఓ క్లాస్ బ్యూటీ మహేష్ కి పడిపోయింది. అతన్ని తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని కూర్చుంది. ఆ మాట అమ్మాయి ఫ్యామిలీ మొత్తానికి ఊహించని షాక్, పిత్తరపోయారు అందరూ. ఈ అమ్మాయి ఏంది, ఈ అమ్మాయి టేస్ట్ ఏంది అని అందరికంటే ఎక్కువగా షాక్ అయ్యింది, గాబరా పడింది, హైరానా పడింది ఆ అమ్మాయి తండ్రి. ఈడేం పెళ్లి కొడుకురా బాబు అని చాలా బాధపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు అని తన ప్రయత్నాలు తను చేశాడు, కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే పత్తి గింజల అన్న ఇంటి పేరు మొత్తం చేసింది, వాళ్ళ పెళ్లి కూడా చేసేసింది. పెళ్లి సమస్య తీరిపోయింది మహేష్ కి, పోతే అమ్మాయి తండ్రి ఓ కండిషన్ పెట్టాడు, పెళ్లి ఖర్చంతా నీదే అని. డబ్బు ఖర్చు పెట్టడం అస్సలు మహేష్ కి ఇష్టం లేని పని, కానీ తప్పలేదు. అక్కడ వరకైనా అంటే పెళ్లి తర్వాత కరోనా వచ్చింది, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనోడింట్లోనే ఉండిపోయారు. పెళ్ళైతే చేశారు కానీ మహేష్ ని ఆ అమ్మాయి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. ఆ పైన ఈ డబ్బు ఖర్చు వ్యవహారం ఇక చూసుకోవాలి మనోడు తిప్పలో. ఆ పైన ఏం జరిగింది, ఆ అమ్మాయి ఫ్యామిలీ మహేష్ ని యాక్సెప్ట్ చేసిందా, అసలు మహేష్ ఎందుకంత జాగ్రత్తగా ఉంటున్నాడు తెలుసుకోవడం ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకు స్ట్రాంగ్ గా అనిపించిన ఫీలింగ్ ఏమిటి అంటే, ఓటీటీలో కాదు థియేటర్స్ లో పడాల్సిన సినిమారా ఇది అని. ఎందుకంటే ఈ సినిమాలో మంచి కామెడీ ఉంది, ఆ కామెడీని ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేస్తుంటే ఒక రకంగా ఉంటది, థియేటర్ లో కూర్చుని చాలా మందితో ఎంజాయ్ చేస్తుంటే మరో రకంగా ఉంటది. సోనీ లివ్ కొత్తగా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవుతుంది. ఆ పైన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ కూడా కొంచెం గట్టిగానే ఉంది. ఈ సినిమా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకుందామా అని 1-2 సార్లు ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు మాత్రం నీట్ గా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో సినిమా అయితే బాగుంది కానీ ఎక్కువ మందికి రీచ్ అవుద్దా అన్న అనుమానం అయితే ఉంది. అదే థియేటర్ లో సినిమా పడి ఉన్నట్టయితే సూపర్ గా ఉండేది రీచ్. అలా ఎందుకు చెప్పాను అంటే, ఒక క్లీన్ నీట్ స్వీట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. బాగుంది సినిమా, హాయిగా నవ్వుకోవటం ఉంది, చక్కగా రిలాక్స్ అయిపోతున్న వ్యవహారం కనిపిస్తుంది సినిమాని చూస్తున్నప్పుడు. అలాంటి మంచి సినిమాని ఒక చోట రిస్ట్రిక్ట్ చేసేశారు అనిపించింది. ముందుగా ఈ మూవీ థీమ్ కి అభినందనలు. ఒక హెల్దీ కామెడీని క్రియేట్ చేశారు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని. ఫస్ట్ వేవ్ లాక్డౌన్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసినవి, కొంతమంది చూసినవి, కొంతమంది విన్నవి, కొంతమంది తెలుసుకున్నవి, అలాంటి ఇన్సిడెంట్స్ ని తీసుకుని చక్కగా ఈ సినిమా కథని అల్లారు. భాను భోగ వరకు చక్కగా ఈ సినిమా కథ రాశారు అని చెప్పాలి. ఆ పైన స్క్రీన్ ప్లే కూడా స్మార్ట్ గా, స్మూత్ గా, నీట్ గా ఉందనే మాట్లాడాలి. అంటే స్క్రీన్ ప్లే తో కూర్చోబెట్టేశారు, ఎక్కడ డిస్కనెక్ట్ అవటానికి, డీవియేట్ అవటానికి, బోర్ అనిపించడానికి అవకాశం ఇవ్వకుండా నీట్ గా నడిపించేశారు సినిమా కథని. స్క్రీన్ ప్లే లో 2 విషయాలు నాకు బాగా నచ్చాయి. ఒకటి, అసలు ఆ అమ్మాయికి వీడు ఎలా నచ్చాడు అన్న విషయాన్ని
సినిమా స్టార్టింగ్లో రివీల్ చేసి దానికి సంబంధించిన రీజన్ని డీటెయిల్ని సెకండ్ హాఫ్లో ఇచ్చారు. అప్పటి వరకు ఆ క్యూరియాసిటీ అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలానే ఇంకేముంది కథను నడిపించడానికి అని సెకండ్ హాఫ్లో అనిపించిన సందర్భంలో హీరో బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఓ కాన్ఫ్లిక్ట్ని పెట్టి దాంతో చివరి వరకు సినిమాని నీట్గా రన్ చేశారు. పోతే ఈ మ్యాటర్స్ కాదు సినిమాకి అసలు హైలైట్. సిచ్యువేషనల్ కామెడీ, సూపర్ బ్లాస్టింగ్ హైలైట్ అని మాట్లాడాలి ఈ సినిమాకి సంబంధించి. కొన్ని మంచి మంచి సిచ్యువేషన్స్ని భలే తయారు చేశారు, దానికి తగ్గట్టు డైలాగ్స్ పేల్చి పారేశారు. సినిమా చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో పడి పడి నవ్వుకుంటాం. ఈ సినిమాకి డైలాగ్స్ బెస్ట్ హైలైట్ అని చెప్పాలి. సింపుల్ గా ఉంటూనే చక్కల గింతలు పెట్టేశాయి. నందు ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు, ఆయన రైటింగ్ లో దమ్ము ఉంది. ఆ పైన ఆర్టిస్టులు అందరూ కూడా మంచి టైమింగ్ లో ఆ డైలాగులు చెప్తూ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు అనే చెప్పాలి. ఈ సినిమాకి క్యారెక్టర్స్ కూడా స్పెషల్ హైలైట్ అనే మాట్లాడాలి. ఓ 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, అవి సినిమా చూసినంత సేపు గిలిగింతలు పెడతానే ఉంటాయి. సత్య పోషించిన మహేష్ పాత్ర ఈ కథలో హీరో. ఎవరైనా సరే సినిమాలో హీరోగా నటిస్తున్నప్పుడు ఎంత కాకపోయినా కొంత అడ్వాంటేజ్ తీసుకుంటారు హీరోయిజం బిల్డప్ ప్రదర్శించడానికి. కానీ సత్య మాత్రం అలాంటి ఛాన్సే తీసుకోలేదు. ఒక యాక్టర్ గానే తను పోషించిన పాత్రకి న్యాయం చేశాడు, ముఖ్యంగా ఓ కమెడియన్ గా బ్రహ్మాండంగా న్యాయం చేశాడని చెప్పాలి. బేసిక్ గానే సత్య కామెడీ టైమింగ్ సాలిడ్ గా ఉంటది. ఇక్కడ మంచి సిచ్యువేషన్స్ కుదిరాయి, డైలాగులు బాగా రాశారు, అదరగొట్టు వదిలిపెట్టాడు. తర్వాత శ్రీకాంత్ అయ్యంగర్, ఆయన పోషించిన పాత్ర కూడా హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించారు. హీరో పాత్రని అల్లుడిగా అంగీకరించలేక ఆ పాత్ర పడే ఇబ్బంది గట్టిగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆ పైన నెల్లూరు సుదర్శన్ హీరో పాత్రతో కలిసి నీట్ గా సందడి చేస్తాడు. ఆ పాత్ర కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పాలి. కొన్ని చిన్న చిన్న పాత్రలే ఉంటాయి, పోతే వాటి వ్యవహారాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవి కూడా నీట్గా నవ్విస్తానే ఉంటాయి సినిమా నడుస్తున్నప్పుడు. హీరోయిన్ చెల్లి పాత్ర, హీరోయిన్ మేనత్ పాత్ర, శివన్నారాయణ గారు పోషించిన పాత్ర, వైవా హర్ష పోషించిన పాత్ర, ఇవన్నీ కూడా సరదాగా నవ్విస్తానే ఉంటాయి సినిమాలో. సందీప్ కిషన్ ఓ గెస్ట్ రోల్లో మెరిశారు ఈ సినిమాలో. నెల్లూరు ప్రభా ఆ పాత్రలో కనిపించారు, ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ రోల్ కూడాను. నీట్ గా డిజైన్ చేశారు సందీప్ కిషన్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో. సందీప్ కిషన్ హీరో కదా, ఇలాంటి రోల్ చేయటం ఏమిటి అని ఆలోచిస్తే మాత్రం వేరే రకంగా ఉంటుంది. కానీ అలాంటి ఆలోచనని పక్కన పెట్టేసి చూస్తే బాగుంటుంది ఆ పాత్ర చేసే కామెడీ. సినిమాలో అక్కడక్కడ రొటీన్ వ్యవహారం ఉంటది, పోతే అదేమి సినిమాని ఎంజాయ్ చేసే ప్రాసెస్ నే డిస్టర్బ్ చేయదు. సింపుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చి సాటిస్ఫాక్టరీ ఎండింగ్ నే ఈ సినిమాకి ఇచ్చారు అని చెప్పొచ్చు. పోతే ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్ మాత్రం సిచ్యువేషనల్ కామెడీ. మొత్తంగా వివాహ భోజనంబు ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఈ సినిమాలో అసభ్యతకి అవకాశం లేని స్వచ్ఛమైన కామెడీ ఉంది. ఓహో వినోదమే, ఈ సినిమాని చూస్తూ హాయిగా నవ్వుకోవచ్చు. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.